నీట్కి సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటిది దర్యాప్తు ముమ్మరం అన్నటువంటి జరుగుతుంది. బాధ్యులు ఎవరెవరంటే ఇప్పుడు మహారాష్ట్ర దాకా పాకింది, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర మూడింటి దాకా వైద్య విద్యా కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షల అవకతవకల మీద సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేంద్ర విద్యాశాఖ సూచనల మేరకు నీట్లో అక్రమాల మీద సీబీఐ పూర్తిస్థాయి విచారణ జరగబోతుంది. అట్లాగే బీహార్లో పేపర్ లీక్, పలు చోట్ల విద్యార్థులు సమయం కోల్పోయారంటూ వారి గ్రేస్ మార్కులు కలపడం వంటి అంశాల మీద కూడా సమగ్రంగా దర్యాప్తు చేయబోతుంది. ఎఫ్ఐఆర్లో నిందితులను గుర్తు తెలియని వ్యక్తులుగా పేర్కొంది. మరోవైపు నీట్ అక్రమాలకు సంబంధించి మహారాష్ట్రలోని లాతూర్లో ప్రైవేట్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు విచారించారు. నీట్ యూజీ మే నెల 5వ తేదీన దేశవ్యాప్తంగా 4750 కేంద్రాలు జరిగింది. 24 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. బీహార్లో పేపర్ లీక్ కావడంతో పాటు పలు చోట్ల అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చినాయి. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో కేంద్ర విద్యాశాఖ శనివారం సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది. ఆదివారం ఐపీసీలోని 120B నేరపూర్త కుట్ర, 420 మోసం సెక్షన్ కింద సీబీఐ కేసు నమోదు చేసింది. పలు రాష్ట్రాలు నమోదైన కేసులను ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చి టోటల్గా అరెస్టులు చేయడానికి సిద్ధపడుతోంది.